మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రంలో పనిచేస్తూ ఆత్మహత్య చేసుకున్న పుష్పలత కుటుంబ సభ్యులను కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి పరామర్శించారు. ఆర్థిక సమస్యలతోనే పుష్పలత ఆత్మహత్య చేసుకుందని ఆయన విమర్శించారు. మిషన్ భగీరథ పనులు చేస్తూ సరిగా జీతాలు లేకపోవడంతో గత ఏడాది పుష్పలత భర్త చనిపోయాడని అన్నారు. ఆయన చనిపోయిన తర్వాత పుష్పలతకు ఆ జాబ్ వచ్చింది, కానీ జీతం మాత్రం రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత అన్యాయం జరుగుతున్న ప్రభుత్వం ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. మిషన్ భగీరథ పనులు చేపడుతున్న కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పోయిన సంవత్సరం జీవీపీఆర్ అనే మిషన్ భగీరథ కంపెనీలో పనిచేస్తూ చాలీ చాలని జీతాలతో జీతాలు ఇవ్వకుంటే ఆ కాంట్రాక్టర్ ఆ భూములు కూడా ఆ ప్లాంట్ నిర్మాణంలో పోయినాయి. పోయిన సంవత్సరం భర్త ఆత్మ చేసుకుండు, ఈ సంవత్సరం ఇప్పుడు నిన్న ఆ అమ్మాయి ఆలయాలో ఉంచుకుంటూ వాళ్ళ బంధువుల దగ్గర రోజు నల్గొండకు జాబ్ చేసుకుంటూ ఆరు నెలలకు ఒకసారి కూడా ఈ కాంట్రాక్టర్ ఇస్తారు జీతాలు ఇస్తలేడని చెప్పి ఇంకా పిల్లల్ని పోషించడం కష్టంగా ఉంది, నన్ను క్షమించమని చెప్పి నా పిల్లల్ని కాపాడండి అని చెప్పి 17 పేజీల లేఖ రాసి చనిపోవడం ఎంతో బాధాకరం. ఈ సందర్భంగా ఆమెకు ఆత్మశాంతి కలగాలి, ఆ పిల్లల్ని కూడా అన్ని విధాలు ఆదుకుంటానని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ఆ సుసైడ్ లేఖను కూడా ఇప్పుడు ఎస్పీ గారికి ఇచ్చి గంట సేపు ఎస్పీ గారితో చర్చించి దీనికి కారణమైన ఆ కంపెనీ యజమాన్యంపై కానీ అధికారులు ఎవరైతే నిర్లక్ష్యం వహించిందో 6 సంవత్సరాలకి జీతాలు ఇవ్వకపోగా ప్రభుత్వం చెల్లి ఆ కాంట్రాక్టర్కి ఒక్కొక్క మనిషి మీద 19,000 రూపాయల కిల్లర్ వస్తే ఆ కాంట్రాక్టర్ మాత్రం ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు 9,600 ఇస్తున్నాడు. అందులో వీక్లీ ఆఫ్ లేదు, పిఎఫ్ లేదు. ఎంత దుర్మార్గంగా దోసుకుంటుంటే ఆ శాలరీ కూడా 6 నెలలకు ఒకసారి దర్రా చేస్తే 1 నెల జీతం ఇస్తాడు ఆయన. అసలు ఈ ప్రభుత్వం ఉన్నదా లేదా? ఎక్కడో ఒక లాగ్ బుక్లో లెక్కలు సరిగా లేవని, రాష్ట్రం మొత్తం 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని ఆరోపించడం సరికాదని స్పీకర్ శ్రీనివాస్ విమర్శించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రం మొత్తం అన్ని సబ్స్టేషన్లకు వెళ్లాలని కోమటిరెడ్డికి స్పీకర్ పోచారం సూచించారు. రేవంత్ చేసిన తప్పును మిగిలిన కాంగ్రెస్ నేతలు సమర్థిస్తున్నారని ఆయన అన్నారు. ఒక్క సబ్స్టేషన్ కాదయ్యా, రాష్ట్రంలో 3 సబ్స్టేషన్ ఉన్నాయి. కంటితో వెళ్ళేవి పోయి చర్చించి ఎప్పుడైనా ఇంటరాప్షన్ వస్తే ఉండొచ్చు, అరగంటలో గంటను పూర్తుండొచ్చు, అది కూడా ఈ మధ్యలో పూర్తలేదు. నువ్వు ఎక్కడైతే ఇంటరాప్షన్ వస్తుందో ఆ సబ్స్టేషన్ పోయి లాగు పట్టుకొస్తున్నావు. రాష్ట్ర మొత్తం తిరుగు చూడు, మేము లేవా గ్రామీణ ప్రాంతాలు లేవా, మేము ఇక్కడ పనిచేస్తలేవా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా? రైతాంగానికి ఎక్కడైనా లోకల్ ఫాల్ట్, ఎక్కడైనా స్థానికంగా గాలి చెడిపోతున్నాం, మేము లైట్ పడిపోతాను, అటువంటి సందర్భాల్లో బ్రేక్ వస్తే బ్రేక్ వస్తుంది, కానీ సబ్స్టేషన్లలో ఉన్నటువంటి కరెంట్ ద్వారా ఎప్పుడు బ్రేక్ రాలేదు. ఆ యొక్క లాగ్ బుక్ వెరిఫై చేసినా ఏ బుక్ వెరిఫై చేసినా ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి యొక్క వాదన అది చాలా పొరపాటు, చాలా తప్పు. ఆయన అవగాహన రాయితే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక్క తప్పు చేసి ఆ తప్పును